హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను అదే షాపు లిడిల్ అంటారు ఇక్కడ లిడిల్ షాప్లు అనేది ఫిల్నాడులో మూడే మూడు షాపులు ఉంటాయి ఇటువరకు చెప్పినట్టు కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దానిలో చూడండి మూడే మూడు షాపులు ఉంటాయి ఇప్పుడు గ్రాసరీ స్టోర్కి వెళ్దాము వీక్ వచ్చేసుకున్నాం అన్నమాట వస్తువులన్నీ అవన్నీ ఎంత అయింది కాస్ట్ అదంతా మాట్లాడుకుందాము కొంటూ మాట్లాడుకుందాము సో లెట్స్ గో టు స్టార్ట్ సో ఇదే లిడిల్ షాప్ అన్నమాట ఇదే చీపెస్ట్ ఫిన్లాండ్లో ఈ మార్క్ ఒకటే చీపెస్ట్ అన్నమాట మిగిలిన కో సిటీ మార్కెట్ అని లేకపోతే కో మార్కెట్ అని లేకపోతే ప్రిస్మా అట్లా ఉంటాయి వా తర్వాత ఈ లిడిల్ తర్వాత ప్రిస్మా ఒకటి చీపెస్ట్ అన్నమాట కో సిటీ మార్కెట్ కో మార్కెట్ చాలా కాస్ట్లీ వాటి మీద పోలిస్తే కాకపోతే మేము వెళ్తాం కానీ లిడిల్ ఎక్కువ ఆడతాం అన్నమాట ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఇది షాపు సో ఈ అయితే వస్తాం మేము ప్రైసెస్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది ప్రిస్మా మీద కోసిటీ మార్కెట్ మీద సో ఎక్కువ మంది లిడిల్నే ప్రిఫర్ చేస్తారన్నమాట కొనడానికి ఫిన్లాండ్లో వచ్చేసి ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ వార్ యుద్ధం జరగడం వల్ల బాగా అయితే పెరిగిపోయినాయి అండి ఎందుకంటే ఈ ఆయిల్ కానీ ఏదైనా సరే ఉక్రెయిన్ నుంచి ఎగుమతి చేస్తారు అందువల్ల ఆయిల్స్ కానీ చాలా వరకు థింగ్స్ అన్నీ కూడా పెరిగిపోయినాయి అన్నమాట డైలీ డైలీ యూస్ గ్రాసరీస్ అన్నీ కూడా పెరిగిపోయినాయి బాగా ఎందుకంటే ఇవి ఇవి అన్నీ చలి కంట్రీస్ ఉంటాయి కాబట్టి చలి కంట్రీస్ కాబట్టి ఇక్కడ ఏమీ ఒక ఐ ఐదు నెలలు ఏడు నెలలు అట్లాగా ఏమీ పండించడానికి ఉండదు ఏమి ఉండదు కాబట్టి ఆయిల్స్ అవన్నీ కూడా బయట నుంచి ఎగుమతి చేసుకోవడమే సో అందువల్ల చాలా రేట్స్ అయితే బాగా పెరిగిపోయినాయి అన్నమాట దీనివల్ల సో ఐస్ క్రీమ్స్ ఏంటి ఏదైనా సరే అన్నీ రేట్స్ బాగా పెరిగిపోయినాయి ఈ షాప్లో లేనిదంటూ ఏమి ఉండవండి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి పాలు దగ్గర నుంచి నెయిల్ పోలీషులు దాకా దొరుకుతాయి అన్నమాట మేకప్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా ఈ యొక్క బట్టలు ఎక్కువ మోడల్స్ అవన్నీ బట్టలు కూడా దొరుకుతాయి కానీ కాకపోతే జాకెట్స్ అవి మాత్రమే అమ్ముతారు సో బట్టలు ఎక్కువ కావాలంటే వేరే ప్రెస్ మాకి లేకపోతే కో సిటీ మార్కెట్కి అట్లా వెళ్ళాలన్నమాట ఇక్కడ చూసారా ఎన్ని రకాల చిప్స్ ఉన్నాయో అన్ని రకాల చిప్స్ ఉంటాయన్నమాట చాలా చాలా రకాల చిప్స్ ఉంటాయి పొటాటో చిప్స్ అట్లాగా ఇక్కడ చూసారా ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయో అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయన్నమాట చాలా రకాలు దొరుకుతాయి కావాలే కానీ కొనాలే కానీ కాకపోతే ఎక్కువ మంది వాటర్నే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ బాగా డ్రింక్స్ కూడా తాగుతారు కొంతమంది దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకుని మరీ తాగుతారన్నమాట ఇంత చలి కంట్రీలో కూడా నేనైతే అది ట్రై చేయను ఎక్కువ ఎందుకంటే నాకు అలవాటు లేదు కాబట్టి ఇండియాలో ఓ తిరిగేస్తున్నారు అన్నమాట ఒక కౌంటర్ నుంచి ఒక కౌంటర్కి అసలు సింకే లేదు సో ఇప్పుడు కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి మళ్ళీ వెంటనే ఐస్ క్రీమ్స్ దగ్గరకు వచ్చేసరి చూడండి ఐస్ క్రీమ్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి మూడు యూరోలు ముప్పై తొమ్మిది అంటే మన తీసుకునే రకం ఐస్ క్రీమ్ని బట్టి రేట్స్ ఉన్నాయన్నమాట మామూలుగా వెనీలా ఐస్ క్రీము స్మాల్ మాములుగా బేసిక్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఒక యూరో ఎనభై ఐదు సెంట్లు ఉండింది అంటే దగ్గర దగ్గరగా రెండు వందల పది రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు అట్లా అన్నమాట అదే మనకి నట్స్ కానీ లేకపోతే ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఐస్ క్రీమ్స్ ఒక వెయ్యి రకాల దాకా ఉంటాయి ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూస్తే అన్నిటి ప్రైజెస్ ఉంటాయి ఇట్లా పెట్టే ఉంచుతారన్నమాట మామూలుగా ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా అన్నిటికీ ప్రైజెస్ పెట్టేసేసి ఉంటాయి అన్నమాట ఇంకా మనకు కావాల్సినవి అన్నీ చేసు సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళడమే మాకు వెజిటేబుల్స్ అంటూ ఫ్రెష్గా దొరకవు కాబట్టి అన్నీ ఫ్రీజర్లో ఉన్నాయే కొన్నాను అన్నమాట చిక్కుళ్ళు బీన్స్ ఇవన్నీ కూడా పొటాటోస్ అన్నీ కూడా సమ్మర్ వస్తే కానీ ఫ్రెష్ దొరుకుతాయి బాగా కాకపోతే ఇక్కడ ఇంకా రొయ్యలు కానీ చేపలు కానీ ఏం కొనాలన్నా సరే అన్నీ ఫ్రెష్ చేపలు అయితే బాగా ఫ్రెష్గా దొరుకుతాయి కానీ సమ్మర్ వస్తే మరీ ఫ్రెష్గా దొరుకుతాయి ఎందుకంటే ఎవరి వాళ్ళే గాలాలు పట్టుకుంటారు కాకపోతే మిగిలిన వెజిటేబుల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రెష్ దొరకవన్నమాట ఎక్కువ చాలా దొరికినా సరే చాలా కాస్ట్లీ ఉంటాయి సో అందువల్ల ఎక్కువ మంది ఏంటంటే ఫ్రీజర్లో ఉంచినవే తీసుకుంటారు ఇవే ఎందుకు చూపిస్తున్నానంటే లిడ్డిల్లో వచ్చేసి కొన్ని వస్తువులు ఎక్స్పైరీ డేట్స్ అట్లా ఉన్నాయి ఉంటాయి కదా అవన్నీ ఏం చేస్తారంటే రెండు ఒక బాక్స్లో పెట్టేసి రెండు యూరోలకి ఒక యూరోకి అట్లా అమ్మేస్తారన్నమాట సో అవి అంటే మరీ అంత పాడైపోవు కొంచెం వల్లినట్టు అలా అనిపిస్తాయి సో తీసుకునే వాళ్ళు చాలా తీసుకో చాలామంది కొనుక్కుంటారు అవి ఎందుకంటే అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ పెడతారు దానిలో ఓన్లీ టూ యూరోస్ అంటే చాలా తక్కువ కదా నూట యాభై నూట అరవై లేకపోతే రెండు వందల లోపల ఉంటుంది కాబట్టి చాలా మంది కొనుక్కుంటారు అన్నమాట దానికి పోటీ పడతారు కూడా రకరకాల పాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఈ కౌంటర్లో మా హస్బెండ్ బాగా చూసారా ఫ్రీజర్ ఫ్రీజర్లో ఎన్ని రకాల బెర్రీస్ లేకపోతే ఎన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని బనానాస్ కూడా దొరుకుతాయి అన్నమాట ఫ్రీజర్లో ఉన్నాయి సో ఏది కావాలంటే అవి కొనుక్కోవడమే మేము అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ ఎక్కువే స్టాక్ పెట్టుకుంటాం ఇంట్లో అందువల్ల ఎక్కువ వస్తువులు కొన్నాం అన్నమాట ఎందుకంటే రోజువారీగా షాప్కి వచ్చి ఇచ్చేసుకోవడానికి ఉండదు సో అందువల్ల ఎక్కువ తీసుకున్నాము ఇది వచ్చేసి లిడిల్లో గ్యాస్ స్టేషన్ పెడతారన్నమాట గ్యాస్ స్టేషన్ కాదు ఎలక్ట్రిసిటీ ఇది పెడతారు ఎందుకంటే ఇక్కడ స్నో ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి మైనస్ వెదర్లే కాబట్టి కార్లన్నీ ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కారుకి తక్కువ ఛార్జింగ్ ఉందనుకున్న వాళ్ళు అంతా ఛార్జింగ్ పెట్టుకుంటారు అన్నమాట ఇక్కడ సో అది ఆ విధంగా అరేంజ్ చేస్తారు చూసారు కదా స్నో గుట్లు గుట్లుగా ఉన్నాయి సో ఇది నడవడం కూడా చాలా కష్టము ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము మొత్తం అన్నీ కూడా ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను వీలైతే ఇదిలో ఒక్కొక్క వింత ఏంటంటే రొయ్యలు కొన్నామండి రొయ్యలు వచ్చేసి మనకి కేజీ ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం రొయ్యలు వచ్చేసి ఇరవై ఐదు యూరోలు తొంభై సెంట్లు ఉండింది అంటే రెండు వేల రెండు వందల యాభై యూరోల దాకా రూపాయల దాకా అయిందన్నమాట అన్నమాట సారీ సో మా హస్బెండ్ అన్నీ చదువుతున్నాడు చూడండి ఇంకా మొత్తం బిల్ వచ్చేసి ఈ వారం రోజులు బిల్ వచ్చేసి ఏమైందంటే వారం రోజులకు సరిపడా ఫుడ్ బిల్ ఏమైందంటే ఎనభై ఐదు యూరోలు ఇరవై నాలుగు సెంట్లు వచ్చిందన్నమాట చూపిస్తున్నాడు చూడండి సో ఎనభై ఐదు యూరోలు ఇరవై నాలుగు సెంట్లు అంటే దగ్గర దగ్గరగా వచ్చేసి సో ఎనభై ఐదు యూరోలు ఇరవై నాలుగు సెంట్లు అయిందండి అంటే దగ్గర దగ్గరగా ఏడు వేల నాలుగు వందల దాకా అయింది మనకు వచ్చేసి ఏడు వేల నాలుగు వందల్లో ఎంత అయితే తినగలరో ఎన్ని రోజులు అయితే ఫుడ్ వస్తుందో కమెంట్ చేయండి నాకు మాకు వచ్చేసి ఒక వారం రోజులు లేకపోతే వారం రోజులకు మించి ఒక రెండు రోజులు వెళ్తుందేమో అంతే ఇంకా అంతకు మించి ఎక్కువ రాదన్నమాట మాకు ఈ ఫుడ్ అయితే సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ అండి అందరికీ బాయ్